అండర్వర్ డన్ దావుద్ ఇబ్రహీం భారత్పై మళ్లీ గురిపెట్టినట్లు తెలుస్తోంది ఇందుకోసం ఓ ప్రత్యేక యూనిట్ను కూడా ఏర్పాటు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తాజాగా వెల్లడించడం కలకలం రేపుతోంది భారత్లో ప్రముఖ వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి ఇబ్రహీం పరిచయం అవసరం లేని పేరు పేర్కొన్నా యి ముంబై సహా పలు దేశాల్లో బాంబు దాడులు స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన అండర్ వరల్డ్ ఆన్ మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు ఈ సంఘ వ్యతిరేక శక్తి మళ్లీ భారత్పై గురిపెట్టినట్లు సమాచారం దావూపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఇటీవల దాఖలు చేసిన పత్రంలో సంచలన విషయాలను పేర్కొన్నట్లు తెలుస్తోంది దావూద్ తన ప్రత్యేక యూనిట్తో భారత్లో దాడులకు కుట్ర చేస్తున్నట్లు పేర్కొంది బాంబు పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నుతున్నట్లు తెలిపింది ముఖ్యంగా ఢిల్లీ ముంబై నగరాలపై దావూద్ దృష్టి పెట్టినట్లు ఎన్ఐఏ వెల్లడించింది దావుద్ భారత్ కు చెందిన పలువురు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తల పేర్లు ఉన్నట్లు ఎన్ఐఏ తన అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది ఈ అభియోగ పత్రం ఆధారంగానే దావుద్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది దావుద్ సోదరి హసీనా పార్కర్ తో పాటు తో సంబంధం ఉన్న పలువురు నివాసాల్లో సోదాలు నిర్వహించింది ఓ రాజకీయ నాయకుడి ఇంట్లోనూ తనిఖీలు జరిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి హవాలా అక్రమస్తుల లావాదేవీలపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం మరోవైపు మనీ లాండరింగ్ ఆరోపణలపై దావూ సోదరుడు ఇక్బాల్ కస్కర్క్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు కోర్టులో హాజరుపరిచి ఏడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకున్నారు ఇక్బాల్ కస్కర్క్ విచారణ సందర్భంగా దావూద్ కుట్రలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది